అంటే మీరు ఒకటి కొద్దిగా ఈ క్వశ్చన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్, లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొండా మురళి గారు కొండా మురళి గారు కొండా సురేఖ గారు వాళ్ళిద్దరి వాట్సాప్ డీపీలు కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో వాళ్ళ ఆయన ఫోటోతో ఉంటారు. ఒకవైపు కొండా మురళి గారు కొండా సురేఖ గారు నా గురువు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కొండా మురళి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మా గురువు అని చెప్పుకుంటూనే, ఇంకోవైపు ఆర్కే ఆ తర్వాత మావోయిస్టులు నాకు సహకరించారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కొండా మురళి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చర్చల పేరు మీద నక్సలైట్లని పిలిచి ఆ తర్వాత చాలామందిని హతమార్చినటువంటి క్రమంలో కొండా మురళి మాట్లాడలేదు, కొండా సురేఖ మాట్లాడలేదు, ఖండించలేదు. మళ్ళీ ఆర్కే మాకు మంచివాడు, మళ్ళీ మా వయసులంతా మాకు అనుకూలం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇటువంటి ఒక డబుల్ గేమ్ ఆడుతున్నటువంటి వ్యక్తి జీవితాన్ని మీరు తెరకెక్కిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక అంటే ఒక 3 to 4 పార్ట్స్ ఉన్నాయి మీరు అడిగిన క్వశ్చన్లో నేను చెప్తాను. ఒకటి, నేను ప్రైమరీగా నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ టైం పీరియడ్స్ ఎప్పుడు ఏం జరిగిందని తెలియదు. కానీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను అనలైజ్ చేస్తుంది అంటే ఆర్కే అనే ఆయన ఒక నక్సలైట్, ఒక హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఆర్కేకి కొండా మురళికి ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ బియాండ్ ద షేర్డ్ ఐడియాలజీ ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టైం పీరియడ్లో ఒక చాలా ఏముంటుందని ఒక చాలా ఫేమస్ సెయింగ్ ఉంది ఒకటి, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ బిఫోర్ 25 యు హ్యావ్ నో హార్ట్, ఇఫ్ యు ఆర్ ఎ కమ్యూనిస్ట్ ఆఫ్టర్ 25 యు హ్యావ్ నో హెడ్ అని ఒకటి. సో ఎవరైనా సరే ఒక మూమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కమ్యూనిస్ట్ భావాలు ఉండే కానీ ఒక టైంలో నేను మారాను, నాకేదో వేరేది వచ్చింది కమ్యూనిస్ట్ భావాలు ఉండే. ఐ వాజ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కార్ల్ మార్క్స్ బికాస్ దస్ క్యాపిటల్ ద మన మేనిఫెస్టో చదివినప్పుడు. బట్ లేటర్ ఆన్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ లాట్స్ ఆఫ్ బుక్స్ అది డైల్యూట్ అయిపోయి నేను ఇంకేదో వేరే దాంట్లోకి వెళ్ళిపోయాను. ఓకే, ఇప్పుడు అలాంటప్పుడు సేమ్ థింగ్ ఏ మనిషి అయినా ఒక పర్టిక్యులర్ దాన్ని ఒక పర్టిక్యులర్ ఏజ్ టైంలో దాన్ని ప్రాసెస్ అయినప్పుడు ఒక టైంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మళ్ళానే మారచ్చు. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ తోటి నేను ఉన్నా కొన్ని రోజులు, తర్వాత ఇంకోళ్ళు ఎవరో నన్ను నాకు ఫ్రెండ్ అయ్యారు, ఒక పర్టిక్యులర్ టైంలో ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఎన్మీస్ అయినప్పుడు నేను ఐ విల్ బీ కాట్ ఇన్ బిట్వీన్, ఎవరికి ఎవరికి సపోర్ట్ చేయాలన్నది. నేను ఐమ్ గివింగ్ యూ వేరియస్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడు కొండ మురళికి ఈ క్వశ్చన్ అడగలేదు, ఇది ఫస్ట్ టైం వింటున్నా మీరు చెప్పేది కూడా. కదే కదండి, నేను కాదని అంటలేదు, నేను వినలేదు అంటున్నా. బట్ మై ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఇప్పుడు ఇవాళ కొండా మురళి ఈజ్ అంటే ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అడిగారు కొండా మురళిని అసలు ఎలాగ మీరు ఆయన రౌడీ షీటరు లేకపోతే క్రిమినల్లు మర్డర్ కేసెస్ ఉన్నాయి అట్లాంటి ఆయన మీరు మంచిగా ఎట్లా చూపెడతారు అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక మనిషి ఒకటి చేసినప్పుడు చట్టానికి తన చేతిలో తీసినది అది క్రైమ్ అంటారు. ఇప్పుడు ఇందులో కొండలో ఒక లైన్ కూడా ఉంది, క్రైమ్ కొన్నిసార్లు మంచితనం నుంచి పడుతున్నాయి. సో మీరు ఏ ఉద్దేశంతో అది చేశారు, ఏ పరిస్థితుల్లో చేశారు, ఎందుకు చేశారు, ఎవరి మీద అయితే చేశారో వాడి హిస్టరీ అండి, ఇవన్నీ తీసుకోకుండా మీరు జస్ట్ యాక్ట్ మీద ఒక అతని మీద జడ్జ్మెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పాయింట్ వన్. రెండవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎంత ఫాలోయింగ్ వచ్చింది కదా, ఫాలోయింగ్ వచ్చిన మళ్ళానే ఒక పెద్ద పార్టీలోకి ఇన్వైట్ చేశారు. ఫాలోయింగ్ అంటే ఏంటి, ఎంతోమందికి మంచి చేయకపోతే ఆ ఫాలోయింగ్ ఎందుకు రాదు, భయపడితే పారిపోతారు, మీకు ఇష్టమైతేనే ఫాలో చేస్తారు, ఫాలో చేసినప్పుడు ఎంతో కొంత సాయం చేసి ఉండరు. యూనో, సో ఇప్పుడు ఉన్న అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సిషన్ ఎప్పుడు జరిగింది అన్నది నాకు క్లియర్ కట్ ఐడియా లేదు, కానీ ఒక కాలేజ్లో ఒక రిబెల్గా ఉండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాట్ ఎవర్ వెల్త్ ఎమాస్ట్ అండ్ ఒక పొలిటికల్ దాంట్లో ఇవాళ పెద్ద పెద్ద సెక్యూరిటీ గార్డ్స్తో కర్రలో తిరుగుతున్నప్పుడు ఈ జర్నీ ఏదైతే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్.